పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అవినీతికి కింగులు బీఆర్ఎస్ నేతలు అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు గులాబీ దళానికి లేదన్నారు. తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ జనజాతర సభ ఏర్పాట్లను పొంగులేటి పరిశీలించారు. ఇక అనంతరం మాట్లాడిన పొంగులేటి కేసీఆర్ కేటీఆర్ తీరును తప్పుబట్టారు. అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాకముందు మేము అనుకున్నాం సుమారు 1-5 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటారేమో గత ప్రభుత్వ పెద్దలు అని. కానీ తీరా లెక్కలు చూస్తే తెలిసింది ఎంతయ్యా అంటే 7 లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వం అప్పులు చేసింది అనేది నగ్న సత్యము అనేది అసెంబ్లీ సాక్షిగా మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం క్షేత్రపత్రం ద్వారా మీకు తెలియజేయటం జరిగింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే చివరికి పేదవాడికి సిఎంఎఫ్ఆర్ ద్వారా ఇచ్చే చెక్కుల్లో కూడా ఎలా అవినీతి చేశారో మీకు కళ్ళకు కొట్టొచ్చినట్లు ఈ మధ్యనే మీ అందరికీ చూపించడం జరిగింది. గవర్నర్ గారు వారి ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా దాని మీద డిబేట్ జరిగితే మొదటి రోజు నుంచి వారి పదవి పోయింది అని కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉండే నాయకుల మీద, కాంగ్రెస్ను అభిమానించే ప్రజలని ఏ రకంగా వారు దూషించారో అసెంబ్లీ సాక్షిగా మీరు చూశారు. తప్పకుండా తప్పు చేసిన ప్రతి వారిని, దోచుకున్న ప్రతి వారిని ప్రతి పైసాతో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్కించి పేదవాడికి ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం.